Greetings, this is Bhadranand Pati. Today I'd like to explain about listening skills. Degree first semester, English, first unit. In previous video, I told you about importance of listening and types of listening. Now I'm about to explain the remaining two chapters, barriers of listening and effective listening. Listening is a critical leadership skill. Critical leadership skill. So without listening, we can't be a proper leader. I mean, we can't be a leader, effective leader. If you want to be an effective leader, you must enrich your listening skills. It seems easy to listen, but there are several disturbances, I mean distractions, pull our attention away from conversation. అంటే వినడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ చాలా డిస్టర్బెన్స్ మన యొక్క లిసనింగ్ని డిస్టర్బ్ చేస్తాయి, మన మైండ్ డైవర్ట్ చేస్తాయి. హియర్ ఆర్ ఎ ఫ్యూ బ్యారియర్స్ ఇన్ లిసనింగ్. లిసనింగ్లో కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వి షల్ డిస్కస్. ఫస్ట్ వన్, ఫిజికల్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్. ప్రాపర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇండ్యూసెస్ గుడ్ లిసనింగ్. మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే మన లిసనింగ్ అనేది చాలా బాగుంటుంది. అవి ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఫిజికల్ బ్యారియర్లో మనం డిస్కస్ చేద్దాం. ఆ ఫిజికల్ బ్యారియర్ ఏంటి, ఏంటి ఆ ఫిజికల్ బ్యారియర్ మన లిసనింగ్ని ఎలా ఆపుతుంది, మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఏ కంఫర్టబుల్ సీట్ ఇన్ క్వైట్ మ్యానర్, మీకు ఒక కంఫర్టబుల్ సీట్ ఉందనుకోండి, ఎస్ యూ కెన్ లిసన్. అండ్ గుడ్ వెంటిలేటర్ రూమ్, యూ లైక్లీ టు బే బెటర్ లిసనర్ rather than in a room would be full of noise children all around you. Meechuttu noise children unnaru anukondi oka room lo meeru vinaleru. Oka ante oka room lo good ventilation unte vinagalutam, vinalani oka interest untundi, kaani noise children unte vinalem. Or else in a room where loud music is being played, ante oka music chodandi, oka music play chestunnaru oka room lo, అప్పుడు మనం వినలేం. ఎందుకంటే మనం వినాలనుకున్నా మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది కదా. సో ఫిజికల్ బ్యారియర్ అంటే ఏమిటంటే, ఒక రూమ్ వెంటిలేషన్ ఉందనుకోండి, మంచి సీట్ ఉంటే మనం వింటాం, అవి లేకపోతే వినడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఒక నాయిసీ చిల్డ్రన్ ఉన్నా ఒక రూమ్లో, అల్లరి చేసే పిల్లలు ఉన్నా, లేదా ఒక మ్యూజిక్ ప్లే అవుతున్నా పక్క రూమ్లోంచి ప్లే అవుతున్నా, మన లిసనింగ్ అనేది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది, మనం వినలో కాన్సన్ట్రేషన్ చేయలేం. ఇంకొక ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్, వెన్ ఎ పర్సన్ ట్రైస్ టు టాక్ విత్ సమ్వన్ ఆన్ ఎ రన్నింగ్ ట్రైన్, బస్ ఆర్ ఎట్ క్రౌడెడ్ మార్కెట్ వేర్ సెవరల్ డిస్ట్రాక్షన్ ఇన్ ద సరౌండింగ్ డిస్టర్బ్ ది లిసనింగ్ ప్రాసెస్. చూడండి, ఇంకొక చోట ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు బయట ఉండి మాట్లాడుతున్నాడు, లేదా రన్నింగ్ ట్రైన్ కానీ బస్సులో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ ఫేస్డ్ సచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో కూడా మీరు చూసి ఉండొచ్చు, అటులో ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తే మనం ఫోన్లో సరిగా వినలేం, ఎందుకంటే డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ రెండు కూడా ఏమిటంటే, ఒక రూమ్ వెంటిలేషన్ ఉంటే ఓకే, వెంటిలేషన్ లేదు, అల్లరి చేసే పిల్లలు ఉన్నారు, మ్యూజిక్ ఒక ప్లే అవుతుంది, లేదా ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు బయట చాలా డిస్టర్బెన్స్ వస్తాయి, ఈ రెండు కూడా ఫిజికల్ బ్యారియర్లకు వస్తాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అండ్ సెకండ్ వన్ ఇన్ లిసనింగ్ స్కిల్, లింగ్విస్టిక్ బ్యారియర్. లింగ్విస్టిక్ మీనింగ్ ఇట్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్, లాంగ్వేజ్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, యు నో, ఇన్సఫిషియంట్ నాలెడ్జ్ ఇన్ వొకాబులరీ, యాక్సెంట్, ఫ్రేమేషన్ ఆఫ్ సెంటెన్సెస్. మనకు ఇన్సఫిషియంట్ నాలెడ్జ్ వొకాబులరీ అంటే పదజాలం లేదు, ఇంగ్లీష్లో మనకు చాలా పదాలు తెలియవు. సో వెన్ ద స్పీకర్ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, ఎస్ వీ కాంట్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వొకాబులరీ. ఇది మనం లింగ్విస్టిక్ బ్యారియర్లోకి వస్తుంది. అలాగే ఇఫ్ యూ లిసన్ టు అన్ ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్, హీ యూజెస్ ఎ లాట్స్ ఆఫ్ ఇడియమ్స్. ఇడియమ్స్ యూజ్ చేస్తాడు ఒక ఇంగ్లీష్ స్పీకర్. చూడండి, అండ్ ఎలవెన్త్ అవర్ అంటే, ఎలవెన్త్ అవర్ అంటే చివరి క్షణంలో, కానీ మనకు తెలియదు కదా. క్యాట్స్ అండ్ డాగ్స్, క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే పిల్లలు కుక్కలు కాదండి, బోరిన వర్షం, కొండపోత వర్షం అని కూడా అంటారు. ఈ ఇడియమ్స్ ఒక నేటివ్ స్పీకర్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది, ఇది లింగ్విస్టిక్ బ్యారియర్లోకి వస్తుంది. ప్రెజల్ వెబ్స్, ఓకే, ఇన్ హిస్ స్పీచ్ ప్రెజల్ వెబ్స్ యూజ్ చేస్తాడు తన స్పీచ్లో, విచ్ ఆర్ నాట్ కామన్లీ యూజ్డ్ బై యాన్ ఇంగ్లీష్, యావరేజ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్. ఒక యావరేజ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్
వారి జీవితంలో ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ ఇలాంటివి నేటివ్ స్పీకర్ యూజ్ చేసే ప్రేజెస్ వాడరు ఎక్కువగా. అందుచేత మనకు అర్థం అవడం కొద్ది కష్టంగా ఉంటుంది, మనం అర్థం చేసుకోలేము లేదా మనం వినలేము, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ వొకాబులరీ. అండ్ ఇంకొక పాయింట్, దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ యాక్సెంట్ ఇన్ ద వరల్డ్, దిస్ ఈజ్ ఎ మేజర్ బ్యారియర్ టు లిసన్ అండ్ టు కమ్యూనికేట్. లిసన్ వినడానికి ఒక మేజర్ ప్రాబ్లం, ఒక బ్యారియర్ ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా వరకు యాసలు ఉంటాయి. ఒక్కొక్క యాస మనం చూడండి, తెలంగాణ వారిది ఒక యాస, శ్రీకాకుళంది ఒక యాస, తూర్పుగోదావరి జిల్లా ఒక యాస, అలాగే ఇంగ్లీష్లో కూడా యాసలు ఉంటాయి. అందుచేత కొద్దిగా అర్థం అవ్వడం కష్టం లేదా వినడం కొద్దిగా అడ్డం అనుకోవచ్చు. సమ్ పీపుల్ స్పీక్ వెరీ ఫాస్ట్ అండ్ సమ్ మే స్టట్టర్ ఇన్ ద స్పీచ్. స్టట్టర్ అంటే నత్తి. కొంతమంది చాలా స్పీడ్గా మాట్లాడతారు లేదా కొంతమంది నత్తి ఉంటుంది. అందుచేత ఇదొక లింగ్విస్టిక్ బ్యారియర్లోకి వస్తుంది, మనం వినడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అండ్ అనో ద ఫస్ట్ వన్ యూనో ఫిజికల్ బ్యారియర్, సెకండ్ వన్ లింగ్విస్టిక్ బ్యారియర్, థర్డ్ వన్ సైకలాజికల్ బ్యారియర్. ఫీలింగ్ ఆఫ్ యాంగర్, ఎక్సెసివ్ ఎమోషన్, సాడ్నెస్, ఫ్రస్ట్రేషన్, గ్రీఫ్, యాంగ్జైటీ, ఫెటిక్, ఇల్నెస్, స్లీప్లెస్నెస్ మే ఈవెన్ హిండర్ లిసనింగ్ కాంప్రహెన్షన్. ఫీలింగ్ ఆఫ్ యాంగర్ అండ్ కోపం ఉన్నప్పుడు మనం క్లాసులో కూర్చోండి కోపంతో ఉండి మనం వినలేము, మన మైండ్ సహకరించదు. ఎమోషన్స్ ఉన్నప్పుడు అంటే కోపం కానీ ఏదైనా ఒక ఎమోషన్ మన లోపల ఉన్నప్పుడు మనం వినలేం. సాడ్నెస్, ఫ్రస్ట్రేషన్, బాధ ఉన్నప్పుడు, గ్రీఫ్ బాధ, యాంగ్జైటీ తొందర, ఫెటిక్ అలసట, నిద్రలేని రాత్రులు మనం ఎక్కువ గడుపుతున్నా సరే మన సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతాం కాబట్టి మనం ఏదైనా వినడానికి ట్రై చేసినా మనకు అర్థం కాదు. ఇది ఇవన్నీ కూడా సైకలాజికల్ బ్యారియర్లోకి వస్తాయి. సో బిఫోర్ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ ఫర్ ఎంప్లాయ్మెంట్, వన్ షుడ్ నాట్ బి నర్వస్, యాంగ్షియస్ అండ్ వేవరింగ్. ఒక ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నప్పుడు ఒక ఫ్రెషర్ డోంట్ బి వేవరింగ్. వేవరింగ్ అంటే నాట్ ఫిక్స్డ్ మైండ్, అటు ఇటు ఊగడం అండి. వేవరింగ్ అంటే బి ఫిక్స్, బి స్టేబుల్, అటు ఇటు ఊగొద్దు. ఓకే, డోంట్ బి యాంగ్షియస్, ఆతృత ఉండొద్దు. వినండి, వింటే మనకు అర్థమవుతుంది, దెన్ వీ కెన్ మేక్ ఏ క్వశ్చన్, ఆర్ ఎల్స్ వీ షుడ్ గివ్ అప్రోప్రియట్ ఆన్సర్, వీ షుడ్ రెస్పాండ్ టు ద హెచ్ఆర్ ఆర్ హూఎవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ బ్యారియర్, మనకి ఒక అడ్డంకండి వినడానికి అడ్డంకి ఫిజికల్ బ్యారియర్ అంటే మీకు చెప్పాను. లింగ్విస్టిక్ బ్యారియర్, ఎందుకు మనం వినలేకపోతున్నాం, ఇంట్రెస్ట్ రావట్లేదంటే మీకు ఇన్సఫిషియెంట్ ఒక కాపులేదు. థర్డ్ సైకలాజికల్ బ్యారియర్, సైకలాజికల్ అంటే మన కోపంతో ఉన్నప్పుడు, యాంగ్సస్ ఉన్నప్పుడు, ఒక అంటే కొన్ని రకాల లోపల మనం ఉంటాయి చూడండి ఈ ఎమోషన్స్, ఇలాంటివి ఉన్నప్పుడు మనం సరిగా వినలేము. ఇవన్నీ ఉండకుండా స్టేబుల్గా ఒక పీస్ఫుల్గా మన మైండ్ ఉంచితే కనుక డెఫినెట్గా మనం వినగలుగుతాం, వినదని అర్థం చేసుకోగలుగుతాం. అండ్ వీ కెన్ రీప్రొడ్యూస్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఆర్ ఆల్ వీ కెన్ రెస్పాండ్ టు ది హెచ్ఆర్. అండ్ దీంట్లో ఇంకొక చాప్టర్ ఎఫెక్టివ్ లిసనింగ్ స్కిల్స్. ఎగ్జామ్లో అడుగుతారు రైట్ అబౌట్ ఎఫెక్టివ్ లిసనింగ్ స్కిల్స్. ఎఫెక్టివ్ ఇట్స్ మీనింగ్ గుడ్ లిసనింగ్ స్కిల్స్ అనుకోవచ్చు, లేదంటే చాలా ప్రభావితమైన లిసనింగ్ స్కిల్స్ గురించి మనం రాయాలి. ఇన్ ఆర్డర్ టు బికమ్ అన్ ఎఫెక్టివ్ లిసనర్, వీ నీడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్. మన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ చేయాలండి. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ కదా మీకు, లిసనింగ్ ఈజ్ ఎ స్కిల్, వీ షుడ్ వర్క్ ఆన్ ఎవ్రీడే టు ఎన్రిచ్ ది స్కిల్. ఈ స్కిల్ని మనం ఎన్రిచ్ చేసుకోవడానికి ప్రతిరోజు ఎవ్రీడే మనం వర్కౌట్ చేయాలి. ఇది ఒక స్కిల్, ఇది మనం ప్రతిరోజు. ఒక మీకు చెప్పాను హీరింగ్ అండ్ లిసనింగ్, హీరింగ్ డిఫరెంట్, అది ఎవడన్నా వింటాడు, కానీ లిసనింగ్ వచ్చేసరికి మనం దాని మీద ప్రాక్టీస్ చేయాలి. మన లిసనింగ్ స్కిల్ సరిగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే టు ఎక్వైర్ నాలెడ్జ్, ఒక నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి, వినాలి, స్పీకర్స్ వినాలి. యూట్యూబ్ ఓపెన్ చేసిన యూట్యూబ్లో ఆ స్పీకర్స్ మాట్లాడేది మనం వినాలి, విని అర్థం చేసుకోవాలి. అండ్ వీ షుడ్ కాంప్రహెండ్ కదా. ఈవెన్ ఉండాలంటే మనకు ప్రాపర్ లిసనింగ్ స్కిల్స్ ఉండాలి. విన్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది, యూ హ్యావ్ నో ప్రాపర్ లిసనింగ్ స్కిల్స్. వింటూ ఉన్నప్పుడు డైవర్ట్ ఎందుకు అయిపోతుంది, బికాస్ యూ హ్యావ్ నో ప్రాపర్ లిసనింగ్ స్కిల్. ఇఫ్ ఇది ఒక స్కిల్, దీని మీద మనం వర్కౌట్ చేయాలి, అప్పుడే మనకి ప్రాపర్ లిసనింగ్ స్కిల్స్ వస్తాయి. మనం ఏదైనా వింటాం, నేర్చుకుంటాం, సక్సెస్ సాధిస్తాం. చూడండి, డిస్కవర్ యువర్ ఇంట్రెస్ట్ ఫీల్. నువ్వు ఎఫెక్టివ్ లిసనర్గా ఉండాలనుకుంటే నీకున్న ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఏంటో వెతుక్కో. మేబీ నీకు ఇంట్రెస్ట్ సినిమాలు అనుకోండి, సినిమా వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వింటాం, ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ కాబట్టి. సో డిస్కవర్ యువర్ ఇంట్రెస్ట్ ఫీల్. నీకు క్రికెట్ అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం, ఓకే, ఆ వైపు నుంచి ఎవరైనా మాట్లాడితే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. నీకు ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లోకి వెళ్తే నువ్వు వినలేవు. సో గ్రాస్ప్, సెకండ్ పాయింట్, గ్రాస్ అండ్ అండర్స్టాండ్ ది కంటెంట్.
కంటెంట్ని అర్థం చేసుకో, గ్రహించు, మ్యాక్సిమం ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ఏదో చోట ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. డోంట్ లూజ్ అవర్ టెంపో. ఇక ఇందులో ఇది సైకలాజికల్ బ్యారియర్లోకి వస్తుందండి. మీ టెంపర్ని పోగొట్టుకోవద్దు. విన్నప్పుడు చాలా కామ్గా ప్రశాంతంగా ఉండాలి. జాట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్. జాట్ డౌన్ మీనింగ్ రైటింగ్ క్విక్లీ. మీరు వైల్ ద స్పీకర్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్, అడ్రెస్సింగ్ సంథింగ్, ఎస్ రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్. జాట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ నోట్బుక్. ఒక నోట్బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అనిపిస్తే స్పీడ్గా రాసేయండి. ఇది ఒక మంచి ఎఫెక్టివ్ లిసనర్కి ఉండే లక్షణం. ఒక్క పాన్ లిసనింగ్ అనలైజ్ అండ్ ఎవాల్యుయేట్ ద స్పీచ్ ఇన్ స్పేర్ టైం. స్పేర్ టైం అంటే స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక్కసారి రీకాల్ చేయండి, అనలైజ్ చేయండి, ఎవాల్యుయేట్ చేయండి. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఇది మంచి ట్రీట్ అండి. గుడ్ లిసనర్కి ఉండే ట్రీట్ అనుకోవచ్చు. మన లిసనింగ్ స్కిల్ని ఎన్రిచ్ చేసుకోవడానికి ఒక మంచి పాయింట్ అనుకోవచ్చు. కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దట్ ఇండికేట్స్ హౌ వెల్ యు అండర్స్టాండ్ ద స్పీకర్స్ ఐడియా. మంచి క్వశ్చన్ అడగడానికి ప్రయత్నం చేయండి. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు అంటే ఇట్స్ మీనింగ్ నీకు అర్థమవుతుంది అని అర్థం. ఓకే, నో ద మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్ ఫ్రమ్ ది కంటెంట్. ఒక స్పీచ్ అయిన తర్వాత స్పీచ్లో ఎవరైనా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, ఎస్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ రైట్, సో హీ యూజెస్ డిఫరెంట్ వొకాబులరీ. అప్పుడు ఆ వొకాబులరీని మీకు తెలియని వర్డ్స్ ఏదైనా ఉంటే మ్యాక్సిమం వాటిని యూ క్యాన్ జాట్ డౌన్ ఆన్ పేపర్, తర్వాత డిక్షనరీలో వెళ్ళి వెతకండి. సో త్రూ దీస్ యూ క్యాన్ ఎన్రిచ్ యువర్ వొకాబులరీ. మన వొకాబులరీని మనం పెంపొందించుకోగలుగుతాం. డోంట్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ వితౌట్ ఎనీ రీజన్, బీ ప్రూడెంట్. మనం స్పీకర్ని ఎటువంటి కారణం లేకుండా అనాలోచితంగా రిజెక్ట్ చేయకూడదండి. ఫస్ట్ మనం వినాలి. మీకు చెప్పాను, క్రిటికల్ లిసనింగ్లో చెప్పాను, ఒక వ్యక్తిని మనం పూర్తిగా విన్న తర్వాత వి షుడ్ జడ్జ్. తెలివిగా ఉండాలండి, బీ ప్రూడెంట్ అంటే చాలా తెలివిగా ఉండాలి. ఎందుకంటే మనను వి షుడ్ నాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ కదా. మనం ఒక బుక్ని దాని పైన కవర్ చేసి జడ్జ్ చేయకూడదు. ఒక వ్యక్తిని అతని అపీరెన్స్ చూసి లేదంటే ఇనిష్ అతను మాట్లాడుతున్నప్పుడు ఆ స్టార్టింగ్లోనే మనం అతను జడ్జ్ చేయకూడదు. వినాలి అతన్ని, వింటేనే అతని గురించి మనకు తెలుస్తుంది. అతను కొన్ని నాలెడ్జ్ని మనం అతను షేర్ చేస్తే మనం తీసుకోవచ్చు. బీ యాక్టివ్ అండ్ కామ్ వైల్ లిసనింగ్. చాలా కామ్గా యాక్టివ్గా ఉండాలి వినేటప్పుడు. ఎటువంటి సైకలాజికల్ బ్యారియర్స్ మనం తీసుకోకూడదు. యూడ్ బెటర్ టర్న్ ఆఫ్ ది మొబైల్ అండ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. యూడ్ బెటర్ స్విచ్ ఆఫ్ ది మొబైల్ వెన్ యూ గో టు క్లాస్, వెన్ యూ గో టు సమ్వేర్. ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ బెటర్ స్విచ్ ఆఫ్ ది మొబైల్. ఇది ఒక డిస్ట్రాక్షన్ అండి. మొబైల్ యూస్ చేయడం ఒక డిస్ట్రాక్షన్. మన యొక్క లిసనింగ్ అది డిస్టర్బ్ చేస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియోలో మీకు మీతో డిస్కస్ చేశాను ఫిజికల్ బ్యారియర్. మన బ్యారియర్స్లో ఫిజికల్ బ్యారియర్, లింగ్విస్టిక్ బ్యారియర్, సైకలాజికల్ బ్యారియర్ అండ్ ఎఫెక్టివ్ లిసనింగ్ గురించి మీతో ఇప్పుడు డిస్కస్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువ భద్ర సార్.